ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. బస్సులో ఓ ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డారు బస్ డ్రైవర్, కండక్టర్. దాడిలో భాగంగా ప్రయాణికుడి చెవి, చేతి, వేళ్లు కొరికేశారు. వారి బారి నుండి ఎలాగో తప్పించుకున్న ప్రయాణికుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడి వివరాల ప్రకారం కుల్దీప్ కుమార్ అనే వ్యక్తి గురువారం కైసర్బాగ్ బస్ స్టేషన్ నుంచి బిస్వాన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. సీతాపూర్ వద్ద అతను బస్సు ఎక్కాడు. బస్సులో ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. కండక్టర్ వచ్చి అతన్ని వేరే సీట్లో కూర్చోమని చెప్పాడు. ఎందుకని అడిగితే బస్సు దిగిపోమని బెదిరించాడు. ఈ క్రమంలో డ్రైవర్తో పాటు బస్సులో ఉన్న మరికొందరు కుల్దీప్ కుమార్పై దాడికి దిగారు. తన చేతికి, చిటికిన వేలు, చెవిని కొరికేశారని తెలిపాడు. అంతేకాదు తన వద్ద ఉన్న బంగారుపు గొలుసు, 19,600 రూపాయల నగదు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి బారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బస్ డ్రైవర్, కండక్టర్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వాగ్జర్గంజ్ పోలీసు అధికారి దినేష్ మిశ్రా వెల్లడించారు. అలాగే యూపీఎస్ఆర్టీసీ కూడా ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరికి నోటీసులు ఇచ్చింది.